ప్రైజ్ ది లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము మిమ్మును అనాథలనుగా విడువను మీ యొద్దకు వత్తును కొంత కాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగిన వారై మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు అందరూ నన్ను విడిచిపెట్టారు నాకంటూ ఎవ్వరు లేరు అనే పరిస్థితిలో ఉండి నేను అనాథను అని అనుకునే వారి కొరకు అందరూ ఉన్నప్పటికీ విడవబడిన పరిస్థితిలో ఉన్నవారితో దేవుడి రోజు చెప్తున్నారు కదా నేను మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు అందరూ మనల్ని విడిచిపెట్టి ఏ తోడు లేకుండా మనం ఉంటే జీవితమంతా శూన్యముగా కనబడుతున్నప్పుడు ఆయన అంటారు కదా గాఢాంధకారపు లోయలో నేను సంచరించును ఏ అపాయమునకు భయపడను నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన దుడ్డుకర్రయు దండము నన్ను ఆదరించును అని కీర్తనల గ్రంథంలో చూస్తాము ఆయన తన కృపచేత మనల్ని ప్రేమించి నిత్యమైన ఆదరణగా మనకు ఉన్నారని శుభ నిరీక్షణ మనము కలిగిన వారముగా ఉండాలి ఏ కీడులు మనల్ని వెంబడిస్తున్నప్పటికీ మనం ఎప్పుడూ శుభ నిరీక్షణను కోల్పోకూడదు వాక్యము మనలో నివసించినప్పుడు మనం ఎన్నడూ కృంగిపోము నాకెవరు లేరు అనే ఆలోచన కూడా మనకు రాదు అందుకే మనలో ఎప్పుడు వాక్యము నివసించే రీతిగా మన హృదయమందు ఆయన వాక్యమును వ్రాసుకునే వారముగా ఉండాలి తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపే దేవుడై ఉన్నారు అలాగే దిక్కులేని దాన్ను దిక్కులేని వాడను తండ్రి లేరు తల్లి లేరు లేదా భర్త భార్య ఎవరు లేకపోయినప్పటికీ కుమారులు లేకపోయినప్పటికీ ఆయన వాగ్దానం ఇస్తున్నారు కదా ఎవరు నీతో లేకపోయినా నేను నీతో అంతము వరకు ఉండి నేను నడిపిస్తాను ఒకని తల్లి వాణ్ణి ఏ విధంగా ఆదరిస్తుందో నేను మిమ్మును ఆ విధముగా ఆదరిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు నేను నేనే మిమ్మును ఓదార్చువాడను కదా అని వాక్యం సెలవిస్తుంది అలాగే మనల్ని సృష్టించిన దేవుడు మనకు భర్తయ్యి ఉన్నాడు సమూయేలు గ్రంథంలో సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు మనకు ఒకవేళ ఏది దూరమైనప్పటికీ అందరూ దూరమైనప్పటికీ ఒంటరి పరిస్థితుల్లో అనాథగా మనం మిగిలిపోయినప్పటికీ దేవుడు అంటున్నారు కదా నా కృప నీకు ఎన్నడూ దూరము కాదు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు యుగ సమాప్తి వరకు ఆయన తోడై ఉంటానన్న వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ మీరరు వినుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు అనాథలుగా విడవకుండా ఆయనే ఆదరణకర్తయై అంతము వరకు నమ్మకస్తులుగా జీవింపజేయునుగాక ఆమెన్.